పట్టినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాం, అలాగే ప్రధానమంత్రి చెప్పారని చెప్పి పళ్ళాల మీద డబ్బా డబ్బా వాయించుకున్నాం, చప్పట్లు కొట్టాం, దీపాలు పెట్టాం, హెలికాప్టర్లో పూల వర్షాలు కురిపించాం. అన్నీ చెప్పింది చెప్పినట్టుగా చెప్పిన మాట విన్నాక ఈరోజు 4 లక్షలకు పైగా కేసులు వస్తున్నాయంటే ఎవరు సార్ బాధ్యులు, ఏమిటి కారణం? మీరు ఒక అంటే పార్టీ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక దేశ పౌరుడిగా ఏమనిపిస్తుంది మీకు ప్రకాష్ రెడ్డి గారు? సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు ప్రకాష్ రెడ్డి గారు. మోడీ గారు గురించి వ్యక్తిగతంగా చాలా పెద్ద మాటలు మాట్లాడారు. ఒక రకంగా అంటే వారు మాట్లాడే స్థాయి కూడా నేను ప్రశ్నిస్తున్నాను మాత్రం చెప్పదలుచుకునే సందర్భంగా. ఎందుకు చెప్తున్నారంటే ప్రకాష్ రెడ్డి గారు ఫస్ట్ లైన్ కట్ అయింది సార్. పెద్దలిద్దరు మాట్లాడారు, పెద్దలిద్దరికి నేను నమస్కారం పెడుతూ మీరు రామకృష్ణ గారు మాట్లాడారని ముందు స్పందిస్తున్నా సార్. ఎన్నికలు జరిగింది వెస్ట్ బెంగాల్ లో, కానీ మహారాష్ట్రలో మాత్రమే 70,000 కేసులు వచ్చినాయి సార్. మొదటి రెండో వేవ్ లో చాలా ఎక్కువ కేసులు వచ్చినాయి. ఇక్కడ బహిరంగ సభలు పెట్టలేదు సార్, ఇక్కడ బూత్ మీటింగ్లు పెట్టలేదు సార్, ఇక్కడ భారతీయ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టలేదు సార్. బెంగాల్లో ఎన్నికలు జరిగినాయి, తమిళనాడులో కేరళ ఎన్నికలు జరిగినాయి, మహారాష్ట్రలో మొదటి ఈ రెండో విడతలో రోజు 80,000 కేసులు వచ్చిన మహారాష్ట్రలో అండి. మరి మహారాష్ట్రలో ఎందుకోసం వచ్చినా చెప్పాలండి. నెంబర్ వన్ అంటే స్టేట్స్ మెన్ కాదు ఫక్త్ పొలిటీషియన్ అని అన్నారు కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా. రెండో పాయింట్, చాలా సార్లు మేము మీరు అన్నారు ఒక పదము చెప్పారు, చప్పట్లు కొట్టామంటే కొట్టాం. మీ ఎందుకోసం చెప్తాం, చప్పట్లు కొట్టామంటే కొట్టాం, పల్లెలు కొట్టామంటే కొట్టాం, దీపాలు పెట్టామంటే పెట్టాం. మేడం దీపాలు పెట్టాం అనేది ఏదో భూత ప్రేత పిశాచాల దీపాలు పెట్టామని చెప్పలేదు మేడం. ఈ దేశంలో కరోనా అరికట్టడం కోసం అని నేను చెప్తాను, మళ్ళీ నేను మొత్తం నా మాట మొత్తం కానివ్వండి, కరోనాను అరికట్టడం కోసం అని ఎవరైతే ముందుండి పోరాటం చేసి కరోనాను నియంత్రించే దాంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రాణాలను తెగించి పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసు వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా వాళ్ళని ఉత్సాహపరచడానికి, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, వాళ్ళను మనోధైర్యంతో పనిచేయించడానికి దేశమంతా వెంబడి ఉందని చెప్పడానికి ఎందుకు చేశారని అడగలేదు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు అవి చెప్పట్లు కొట్టమనే సార్ మీకు చప్పట్లు కొట్టాక కూడా ఇవాళ ఈ పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఏంటి, ఏం చప్పట్లు కొట్టాలి, ఏం అడగాలి, ఎవరిని అడగాలి అని అడుగుతున్నాం మిమ్మల్ని. 4 లక్షల కేసులు, నేను ఇప్పుడు కూడా డాక్టర్లకు దండం పెట్టాలి మేడం, ముందు డాక్టర్లకి వైద్య సిబ్బందికి తప్పకుండా పెడతాం సార్. ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టమంటే 4 గంటలు కష్టపడుతున్నారు, ఇప్పుడు కూడా పెడుతున్నాం, మీకు కూడా పెడతాం, మీరు కూడా వైద్యులు చెప్పండి. నేను ఫక్తు రాజకీయం గురించి మాట్లాడుతున్నాను మేడం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ తిష్టవేయడం కోసం, కేరళ తిష్టవేయడం కోసం, ఇది పెద్దలు మాట్లాడితే కేరళ బీజేపీ తిష్టవేస్తారని మీరు ఎవరన్నా? ఈ దేశంలో అనామకుడి రాజకీయ పార్టీ పక్కన పెట్టి ఒక అనామకుడిని అడగండి, కేరళ బీజేపీ 2 గెలుస్తా 3 గెలుస్తా అని చెప్తారు. తిష్టవేసేయడం కోసమా మేడం బీజేపీ కేరళ పనిచేసింది? నేను ఏమంటున్నానంటే, నేనేమంటే రాజకీయ మాటలు మాట్లాడితే మాట్లాడొచ్చు కాక, కానీ నేనేమంటున్నా అంటే మీరు రాజకీయంగా విమర్శించండి. నెంబర్ 2, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అంటే పారిశ్రామిక పెట్టుబడిదారుల కోసం అని ఇప్పుడు 2 కంపెనీలు పెట్టుబడిదారులు కాదు, వాళ్ళు ఏమైనా సంఘ సేవకులు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏమన్నా భారత్ బయోటెక్ గానీ లేకపోతే సీరం ఇండియా గానీ, వాళ్ళు కూడా పెట్టుబడిదారులే సార్. వాళ్ళకు కూడా భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా నేను చెప్తాను మీ యొక్క మద్దతు తోటి, సిపిఐ సిపిఎం యొక్క స్తంభం మద్దతు తోటి భారతదేశంలో పెట్టుబడిదారి వ్యవస్థకు పేటెంట్ రైట్స్, ట్రిప్స్ అనే ట్రేడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఏ చట్టాన్ని 2005లో మన్మోహన్ సింగ్ పాస్ చేశాడో భారత పార్లమెంట్ లో, ఆ చట్టం చేసినప్పుడు చప్పట్లు కొట్టినటువంటి పార్టీ వాళ్ళు ఈ రోజు పెట్టుబడిదారుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. మీ హయాంలోనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చట్టాన్ని భారతదేశంలో వచ్చింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ పాస్ట్. మీరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇచ్చిన కారణంగా ఈ రోజున భారతదేశంలో 12 కంపెనీలకు మనం ఇవ్వలేము. చట్టం దానికి అతీతం, చట్టం లోపలికి చట్టం మమ్మల్ని ఒత్తుతుంది, కొడుతుంది. మీరు చేసిన చట్టం మమ్మల్ని సమ్మెట పోటేస్తుంది. ఆ సమ్మెట పోటు కారణం మీరు తీసుకొచ్చిన చట్టమే. పేటెంట్ రైట్స్ ఉన్నాయి మేడం, పేటెంట్ రైట్స్ లోపలికి లోపడే ఈ 2 కంపెనీలు మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాయి. చట్టాన్ని తీసుకొచ్చింది వీళ్ళు, ఈ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తోటి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చాడు. ఆ పేటెంట్ చట్టం మూలంగానే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ 2 కంపెనీలు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫైజర్ కంపెనీ వచ్చి మన దేశంలో తయారు చేయలేదు మేడం, జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేయలేదు. రైట్, అర్థమైంది సార్. ఇప్పుడు అది కాదు అక్కడ పాయింట్, దట్స్ నాట్ ద పాయింట్ రైట్ సార్. నేను లెట్ మీ కంప్లీట్ మేడం. 12 కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదు, దట్ ఇస్ నాట్ ద పాయింట్ వి ఆర్ టాకింగ్ సార్.
ప్రకాష్ రెడ్డి గారు ముందు ఇవాళ 4 లక్షలకి కేసు దాటిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దానిపై దృష్టి పెడుతున్నాం ప్రకాష్ రెడ్డి గారు, ఒక్కసారి సార్ తప్పకుండా సుదీర్ఘంగా చర్చిద్దాం. పెంటపాటి పుల్లారావు గారు పుల్లారావు గారు నమస్కారం సార్. పెంటపాటి పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం పుల్లారావు గారు. ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారు ఒక్కసారి సార్, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ హోల్డ్ ఆన్, ఒక నిమిషం మ్యూట్ చేయకండి. ఎస్, పీసీఆర్ డోంట్ మ్యూట్. నేను మ్యూట్ లో పెట్టాను, నేను మ్యూట్ చేసుకోవడం చేసుకోండి. నేను మాట్లాడాను. మ్యూట్ చేయట్లేదు సార్, మ్యూట్ చేయట్లేదు అని చెప్తున్నావు ప్రకాష్ రెడ్డి గారు. స్టేట్మెంట్ పూర్తి కానివ్వండి. మీరు ఇతరులు మాట్లాడే స్టేట్మెంట్, అందరూ మాట్లాడే ఛాన్స్ ఉంటుంది సార్. ప్రధానమంత్రి దుర్మార్గంగా నీచంగా విమర్శించే వాళ్ళకు నేను స్పష్టమైన సమాధానం చెప్పాలి సార్. మీ ద్వారా ప్రజలకు చెప్పాలి. నన్ను కంప్లీట్ చేయకండి. 4 లక్షల కేసులు మీరు అన్నారు కాబట్టి నేను చెప్పాను. మీరు రాజకీయ కుంభకోణం అన్నారు కాబట్టి చెప్పాను. రాజకీయ ఇప్పుడు 4 లక్షల కేసులకు సంబంధించి అడుగుతున్నారు సార్. 4 లక్షల కేసులకు సంబంధించి వాట్ ఇస్ ద రీజన్? మీరు మాట్లాడకపోతే ఎందుకు మేడం? మీరు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకోండి, చెప్పండి. మేము కూడా చెప్పే మార్గాలు మాట్లాడుకుని చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు ఒక నిమిషం, రామకృష్ణ గారు ఒక నిమిషం ఆగాలి సార్. సార్ సార్ అందరూ మాట్లాడాలి. ఇది చర్చ సార్, ఒక నిమిషం. ఇది దిస్ ఇస్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ సార్ చర్చ. అందరూ ఉన్నారు కాబట్టి అర్థవంతంగా చర్చిద్దాం. ప్రకాష్ రెడ్డి గారు చప్పట్లు కొట్టమన్నారు, గొడ్డిపించారని మాట్లాడారు. కానీ సమాధానం చెప్తుంటే మాత్రం మీరు అడ్డంగా పడి ఏం అడ్డంగా పడలేదు సార్. ప్రకాష్ రెడ్డి గారు మీరు తీవ్రంగా ఖండించారు. వద్దంటే నేను చెప్పాలి మేడం. సార్ ఇప్పుడు నిష్ఠూరాల టైం లేదు సార్. ప్రకాష్ రెడ్డి గారు మీకు తెలుసు, ఇప్పుడు ఎవరు నిష్ఠూరంగా మాట్లాడే టైం లేదు. ఇప్పుడు మన అందరికి కావాల్సింది సొల్యూషన్. ఒక నిమిషం సార్, పుల్లారావు గారు ఎందుకు ఇవ్వలేకపోయారు? సార్ సార్ పాయింట్ వైజ్ అంటాం. దుర్మార్గం చట్టం అని చెప్పాను సార్. ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, 12 కంపెనీల ముచ్చట పెడతాం తప్పకుండా చిన్న బ్రేక్. ఫస్ట్ ఫస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఏమంటారో సార్, యువర్ కోర్ కామెంట్, ఇప్పుడున్న ఈ ధోరణి ఎందుకు వచ్చింది? 4 లక్షల కేసులు దాటిపోయిందంటే ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సడన్లీ ఎవ్రీబడి లెట్ డౌన్ ఫీల్ అవుతున్న మాట వాస్తవం. దీన్ని ఏంటి, దీనికి ఏంటి కారణం సార్ పుల్లారావు గారు? అంటే ఒకటి, మనం పాస్ట్ 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 వెళ్తే అటాక్సీ చేయాలా, పోస్ట్ మార్టం చేయాలా, ఒకటి. మీరు అన్నట్టుగా ఫ్యూచర్ అంటే ఇదేదో ఎక్స్క్యూజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి నేను చిన్న వ్యూ చెప్తున్నాను. ఇవాళ చాలా సీరియస్ సిచ్యువేషన్, ఇది చాలా కొత్త డిజీజ్. ప్రపంచంలో ఏ దేశం సరిగ్గా ట్యాకిల్ చేయలేదు. తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు. 6 లక్షల మంది 7 లక్షల మంది యుఎస్ఏలో మరణించారు. భారతదేశంలో ఇంకా ఎక్కువ మరణిస్తున్నారా? అయితే ఒప్పుకుంటా. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పింది, డాక్టర్ తులసిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదు అని కాదు, చక్కటి వ్యూ ఇచ్చారు, పొజిషన్ చెప్పారు. దానికి నేను నో అంటలేదు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పింది, ఆయన ఆయన పొలిటికల్ గా డిఫెండ్ చేసుకోవాలి, ఆయన చక్కగా చేశారు. ఇప్పుడు మనం ఫ్రాంక్ గా వెళ్ళిపోదాం. ఒకటి తప్పకుండా గవర్నమెంట్స్ ఫెయిల్ అవని, ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగ్గా చేయలేదే. ఆఫ్టర్ ఆల్ మాస్ కేసుకోమని చెప్పలేదే, కొద్ది చిన్న చిన్న పనులు చేసేది రాదు కదా. ముఖ్యమంత్రులు మాస్క్ వేసుకుండా తిరుగుతున్నారు, మాస్క్ వేసుకోలేకుండా తిరుగుతున్నారు కదా. మీ కళ్ళు ఎదురుగా వాళ్ళు ఆప్ చేయొచ్చు కదా. వాళ్ళ రాష్ట్రంలో ఉన్న అంతా ఇవాళ చదువుకున్న వాళ్ళు కదా. ఎక్కడో నార్త్ ఎక్కువట సౌత్ ఎక్కువట ఎక్కడో తలు వచ్చాను ఎత్తాను ఒక్క ముఖ్యమంత్రి అంటాడు కదా. వాళ్ళు తప్పున్నది, తప్పకుండా నరేంద్ర మోడీ గారు తప్పున్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసిన తప్పును మనం పోస్ట్ మార్టం చేయాలంటే ఒక 2-3 అవర్స్ పడతాయి. చక్కగా చేయొచ్చు. ఆయన ఎక్స్క్యూజ్ చేసేది లేదు. ఆయనకి గ్రేస్ పీరియడ్ May 31 వరకు ఉన్నారు. కంట్రోల్ చేయగలరా, చేస్తారా, చేస్తున్నారా అనేది అది చెప్తారు. తప్పకుండా పొరపాట్లు జరిగినాయి. సిస్టమ్ పనికిరాని సిస్టమ్. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ దేశంలో ఎక్కడ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ తప్ప నేను ఒప్పుకోను. సెంట్రల్ గవర్నమెంట్ 70 సంవత్సరాలు చాలా తప్పులు చేశారు. కొన్ని విషయాలు ప్రతి గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా చేశారు. పోలియో స్కీమ్, ఇది ఇంత పెద్ద డిజాస్టర్ అనేది ఈ దేశంలో అర్థం చేసుకోలేదా, చేసుకున్న శక్తి లేదా? పోనీ నరేంద్ర మోడీ తప్పు చెప్పినా మిగతా మంత్రులు అర్థం చేసుకోలేదు ఆ కాన్సెప్ట్. అది కాంప్రిహెండ్ చేయటానికి ఆయనకి లేదు గొప్ప, మిగతా వాళ్ళకి లేదు, మాకు లేదు. సో మనం ఆలోచించేది ఆ ఒక్క వ్యక్తి. రామకృష్ణ గారు కూడా చెప్పింది ఏంటంటే ఆయన క్రెడిట్ క్లెయిమ్ చేస్తాడు కదా, ఆయన నెగిటివిటీ తీసుకోవాలి కదా అన్నది. అది కూడా చాలా వరకు మనం ఒప్పుకోవచ్చు. కానీ ఇంకో మన డాక్టర్ తులసిరెడ్డి గారు అన్నారు, ఆ మిశ్రా ఎలా చెప్పాడు అనుకుంటున్నా, ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు ఒక్క సైంటిస్ట్ భారతదేశంలో కరెక్ట్ సలహా ఇవ్వలేదు, అన్ని అయిపోయేగా పోయిన చేస్తున్నారు. డాక్టర్ రెడ్డి గారు తులసిరెడ్డి గారు ICMR మీరు రికార్డ్ చూడండి, లాస్ట్ ఇయర్ టెస్టింగ్ అక్కర్లేదన్నారు. జూలై వరకు టెస్టింగ్ అక్కర్లేదు దీనికి. చూడండి రికార్డ్స్ చూసినా చెప్పండి. నేను సుప్రీంకోర్టుకి 2 సార్లు వెళ్ళా, నేనే వాదించా,
వీడియో మీద మాస్క్ టెస్టింగ్ చేయాలి. సుప్రీంకోర్టు కూడా అప్పుడు అంత హెల్ప్ చేయలేదు. ఈవేళ ఏదో వాళ్ళు కూడా పరిగెత్తుకుని ఏదో చేస్తున్నారు, ఐస్ ఇవ్వండి ఆక్సిజన్ ఇవ్వండి అని, అంతేగాని కరెక్ట్ ఏమో వాళ్ళు కూడా చేయలేదు. మా కేసెస్ ఉన్నాయి సాక్షిగా. సార్ చెప్పండి. యా ఇప్పుడు ఇప్పుడు అంటే చిన్న విరామం తీసుకున్నాను సార్, విల్ కమ్ బ్యాక్ టు దీస్ పాయింట్స్. అంటే ఎక్కడ లోపం జరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు సరిదిద్దడానికి నిజంగా అవకాశం ఉందా? మేము 31 అని అంటున్నారు మీరు, అది ఎవరిచ్చిన ఆ టైం గ్యాప్? అంటే ఆ టైంని ఇచ్చినది ఎవరు? హూ హ్యాస్ అసైన్డ్ ద టైం పీరియడ్ టిల్ మే 31st, అండ్ హూ హ్యాస్ ఈవెన్ టిల్ మే 31st అలౌడ్ సో మెనీ కేసెస్ అండ్ సో మెనీ డెత్స్ ఇన్ ద కంట్రీ టుడే? ఇది కూడా మాట్లాడదాం సార్. అండ్ ఎక్కడ చేయి దాటిపోయింది? లెట్స్ టాక్ స్ట్రేట్ టు ద పాయింట్. విరామం తర్వాత విల్ బీ బ్యాక్.